ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు లోకాశుభవార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43 వచనాలలో యేసు ప్రభువు గ్రుడ్డివానికి చూపునిచ్చుట. యేసు ప్రభువు ఎరుకో పట్టణం వెళ్తున్నారు. దారిలో గ్రుడ్డివాడు కూర్చొని, అమ్మ అయ్యా ధర్మం చేయండి అయ్యా అని అడుక్కొని చుండగా ప్రభువును చూడటానికి ఎందరో ప్రజలు అలజడి జరుగుచుండగా గ్రుడ్డివాడు వారిని, ఏంటయ్యా ఈ అలజడి అని అడుగగా, నజరేయుడైన యేసు ప్రభు ఈ దారిని వెళ్తున్నాడని వారు గ్రుడ్డివానితో చెప్పగా, వెంటనే దావీదు కుమారా నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ముందల నడుస్తున్నవారు ఊరుకో అని గ్రుడ్డివాణ్ణి గద్దించారు. అయితే ఆ గ్రుడ్డివాడు ఇంకాస్త గట్టిగా, దావీదు కుమారా నన్ను కరుణించు అని మరీ ఎక్కువగా కేకలు వేశాడు. యేసు ప్రభు అతని దగ్గర ఆగి గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. అతను దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువు గ్రుడ్డివాణ్ణి, నేను నీకేమి చేయమంటావు ప్రభువా, నాకు చూపు కావాలి అని గ్రుడ్డివాడు ప్రభువుకు చెప్పినాడు. యేసు ప్రభువు, నీవు చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను రక్షించిందని ప్రభు గ్రుడ్డివానితో చెప్పినాడు. వెంటనే చూపు పొంది దేవుని మహిమపరుస్తూ ప్రభువును వెంబడించినాడు. ప్రజలందరూ అది చూచి దేవుని స్తుతించారు. అదేవిధంగా మనం కూడా మనకు కావలసిన దేవాది దేవుడైన యేసయ్యను అడిగినట్లయితే ఆయన చిత్తానుసారంగా మనందరికీ ఏమి ఇవ్వాలనో అవి దయచేస్తాడని ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకున్నాము. ప్రార్థన. ప్రేమామయుడైన దేవ, కొండంత శ్రమలు వచ్చినప్పుడు అనేకులు ప్రార్థన చేస్తారు కానీ కృతజ్ఞతతో ప్రార్థన చేయలేరు. హృదయపూర్వకంగా దేవుని స్తుతించే భాగ్యం దయచేయి తండ్రి. గ్రుడ్డివాడు తన చూపు కోసం మిమ్మల్ని, దావీదు కుమారా నన్ను కరుణించమని విశ్వాసముతో అడిగినట్లు సకల జాతి జనులకు విశ్వాసంతో ప్రార్థించే వరాలను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.